గత 2 సంవత్సరాల క్రితము అగ్రవర్ణాల్లో పేదలకు 10% రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తూ చట్టం చేయడం జరిగింది. ఈ సందర్భంగా అన్ని కుల సంఘాల నాయకులు స్వచ్ఛంద సంస్థలందరూ కూడా ఈ రోజు భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి వచ్చి మాకు సన్మానం చేసినందుకు వారందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే విధంగా తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ కూడా జరిగింది. కాబట్టి వారు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందుగా నరేంద్ర మోడీ గారికి తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున అగ్రవర్ణాల పేదల తరపున దానికోసం యుద్ధం చేసినటువంటి నాయకులందరి తరపున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కానీ కనీసం ఇంతకుముందు గాంధీ గారి పేరు కేసీఆర్ నటిస్తాడు జీవిస్తున్నాడన్నారు ఆయన. అందుకే వరంగల్లో చెప్పిన రాఘవేంద్ర గారికి విజ్ఞప్తి చేస్తున్న పెద్ద డైరెక్టర్ ఇవాటి మీకు హీరోలు అవసరం కేసీఆర్ పడిపోతే ఒక్క 24% షూటింగ్ చేసుకోవచ్చు. మీరు ఈ కట్టు ఆఫ్ అంటారు కదా, అది కూడా అవసరం లేదు. మంచిగా నటిస్తాడు, జీవిస్తాడు నటనలో. నిన్న కాళేశ్వరం కూడా ఏ విధంగా నటనలో జీవించడం అందరికి చెప్తా, అది కూడా చెప్తారు స్టోరీ. 2 సంవత్సరాల క్రితము మోడీ గారు ఈ అగ్రవర్ణాల్లో పేదలను గుర్తించి చట్టం చేయడం జరిగింది. పేదరికం అనేది విద్యకు ఇబ్బంది అడ్డు రారదు, ఉద్యోగాల్లో అడ్డు రారదు. దాని ప్రధాన కారణం కావద్దన్న ఉద్దేశంతో ఒక మంచి ఆలోచనతో ఒక విశాల దృక్పథంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాలు అమలు చేస్తాం, 2-3 రాష్ట్రాలు తప్ప. ఇటువంటి దగ్గులబాజీ రాష్ట్రాలు తప్ప మిగతా అన్ని రాష్ట్రాలు ఏర్పాటు దీన్ని అమలు చేస్తా ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో 2 సంవత్సరాల నుంచి కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేస్తూ ఉన్నది. నేను సాక్షాత్ పార్లమెంట్లో కూడా మాట్లాడినా, అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి స్పందించలే. 2 సంవత్సరాల నుంచి అనేక సంఘాలు ఇలా ఉద్యమం చేస్తూ ఉన్నాయి. గత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిపారు చాలా సంఘాలు. కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు కర్మేలో నాకు కూడా మద్దతు తెలిపారు, అన్ని సంఘాలు మద్దతు తెలిపినాయి. పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పడం కూడా ఆయన బుద్ధి మారలే. దుబ్బాకలో బుద్ధి చెప్పడం కూడా ఇంకా మారలే. నాకు జిహెచ్ఎంసీలో బుద్ధి చెప్పిన తర్వాత ఇప్పుడు కొంచెం స్టార్ట్ అయింది. నాకు ఇన్ని రోజులు జోషులు హోష్ అవన్న సోయి లేడానే హోషులు అంటే ఇప్పుడు మెల్లగా ఇప్పుడు స్టార్ట్ అయింది. కనుక కరెంట్ షాక్ తలుతుంది కిందికెళ్ళి అప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి కనీసం పట్టించుకోలేదు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈ 2 సంవత్సరాలు అనేక మంది పేద విద్యార్థులకు జరిగిన నష్టాన్ని ఎవరు పూరిస్తారో ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. మరి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో చాలా మంది అర్హత ఉన్న యువకులకు అన్యాయం జరిగింది, దానికి ఎవరు సమాధానం చెప్పాలో, ఎవరు బాధ్యత వహించాలో ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి ముక్కు నేలకు రాసి, గద్దె ముక్కు నేలకు రాసి అప్పుడు దీన్ని అమలు చేస్తామని చెప్పాలి. అప్పటిదాకా ఆయనకు పాప పరిష్కారం అన్న దోష నివారణ పూజ చేసినట, అందుకే ఆ దోష నివారణ పూజ చేసినట్టు కనీసం కనిపించగలిగింది. కదా ఇన్ని రోజులు జరిగిన నష్టానికి రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి, క్షమాపణ చెప్పాలి. ఇవాళ కేంద్రం ఒక మంచి ఆలోచన చేస్తే దాన్ని ఒక రాజకీయ కోణంతో చూసి ద్వంద్వ విధానంతోని విచిత్రమైన వ్యవహార శైలితోని రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్న తీరు చూసి సభ్య తెలంగాణ సమాజం అంతా తల తీసుకుంటా ఉన్నది. అంతకుముందు తప్పన్నాడు, ఇప్పుడు ఎట్లా ఒప్పైంది అనకు? ఏం గుర్తించాడు? ఎందుకు ఇప్పుడు సమర్థించాడు? అప్పుడు ఎందుకు వ్యతిరేకించాడు? ఇన్ని రోజులు కాలయాపన ఎందుకు చేసిండు? రాష్ట్ర ముఖ్య స్పష్టం చేయాల్సిందే. ఇది నీ గొప్పతనం కాదు, నీ పెద్దరికం కాదు, నీ కండ కావరంతో ఇన్ని రోజులు దీన్ని నాంచినావు. ఇప్పుడు ప్రజలు తిరిగబడతానని భయపడి, భారతీయ జనతా పార్టీకి భయపడి ఈరోజు వాళ్ళు దిగొచ్చినావు. మొన్ననే మీరందరూ పార్టీ ఆఫీస్లో కూర్చున్నారు, అందరూ కూడా అందరు కూర్చున్న తర్వాత 27th రోజు నేను దీక్ష చేయాలి. ఇది ఇంటెలిజెన్స్ వర్గ రిపోర్ట్ పోయిన తర్వాత మళ్ళీ భయపడాడు ముఖ్యమంత్రి, మళ్ళీ ఏమవుతుందని చెప్పి భయపడి మళ్ళీ యూటర్న్ తీసుకొని ఇంత రాంగ్ అది చెప్పిన రాంగ్ యూటర్న్ తీసుకుంటే ముఖ్యమంత్రి గుర్తొస్తున్నాడు. మొన్న చెప్పిన కొంతమంది జ్వరం వస్తుంది, జ్వరం వస్తే ఏం టాబ్లెట్ తీసుకుంటాం? పారాసెటమాల్. అది తీసుకుంటే ముఖ్యమంత్రి గుర్తొస్తున్నాడు. మొన్న పిట్టల ద్వారా సినిమా వచ్చేది, అప్పుడు చూస్తే అందరికి ముఖ్యమంత్రి గుర్తొచ్చిందట. అంత కోతరాయుడు సినిమా వచ్చింది, అది కూడా నేను చూస్తే గుర్తొచ్చిందట. కోట శ్రీనివాసరావు చికెన్ బొమ్మ ఉంది, కోడి బొమ్మ అది చూస్తే ఈయన గుర్తొస్తున్నాడు. కానీ ప్రజల మనసులో చెరగని ముద్ర వేసుకున్న ముఖ్యమంత్రి మన రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని రకాల.
కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి వాస్తవాలను గ్రహించి కేవలం ప్రకటనకే పరిమితం కాకుండా మళ్ళ పక్క పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదో చేస్తాడు మన కమిటీల పేరుతోని వీళ్ళకు 5% వాళ్ళకు 5% వీళ్ళకు 3% అటువంటి బట్టబాజీ వేషాలు వేయకుండా ఇచ్చినటువంటి ప్రకటనను శిరస వహించి ఎట్టి పసో దాన్ని అమలు చేయాలి నువ్వు అమలు చేయకుంటే నీ భాషతో నీ మెడల వంచి అమలు చేస్తావు దానిలో ప్రసక్తే లేదు నువ్వు చెప్పినావు చేసి చూపటాలే నీ గొప్పకారం ఘనకారం ఏదీ తోపు నీ పీకుడు పని ఏం లేదు ఇలా ఇది మోడీ గారు ఇచ్చినటువంటి 10% రిజర్వేషన్స్ నువ్వు అమలు చేయాలి మళ్ళీ ఈ సంఘాన్ని ఆ సంఘాన్ని రెచ్చగొట్టి దీన్ని అడ్డగించుకుని అడ్డగించే ప్రయత్నం చేస్తే తప్పకుండా మెడలు వంచి నువ్వు ఏ విధంగా అమలు చేసి చూపడతావు నువ్వు అన్నగోటి ఇప్పుడు కాబట్టి ఇతర సంఘాలు చెప్తున్నా ఇది ఇది ఏ కుల సంఘాలను వాళ్ళ రిజర్వేషన్ తగ్గించే ప్రయత్నం కాదు తగ్గదు కూడా దాన్ని గుర్తుంచుకోవాలి దీని తప్పుడు ప్రచారాలను దయచేసి నమ్మద్దు దీన్ని అందరూ స్వాగతించాల్సిందే అందరూ సమర్థించాల్సిందే మళ్ళీ సంఘాల పేరుతో కులాల పేరుతో దళ్ళ దీన్ని అడ్డుకునే ప్రయత్నం దయచేసి ఎవరియదు ఈ ముఖ్యమంత్రి మాటలు పట్టించుకోకొని టీఆర్ఎస్ పార్టీ మాటలు పట్టించుకోకొని తప్పకుండా దీన్ని అమలు చేయడానికి అందరం కలిసికట్టుగా ముందు రావాలి పేదరికమైన అన్ని కులాలు ఉన్నది నేను ఉద్దేశం చెప్పి నేను గతంలో షావుకారులు వైశ్యులు ఊర్లలో ఉన్న శుభకార్యాలు అయితే పైసలు అవసరం ఉంటే ఇంట్లో చెప్తున్నాడు అరే పలానా షావుకారు వరకు అప్పు తీసుకురా పోరా అందరూ కానీ అప్పు ఇచ్చేటువంటి షావుకారులు అప్పుల పాలవుతారు ఇవాళ ఇలా వెలుమలు కానీ రెడ్డి కానీ ఇతర అగ్గరపుడు చాలామంది ఉంటారు వాళ్ళందరూ కూడా ఊళ్ళలో కూలీ పనిచేవాళ్ళు సాయం చేసేవాళ్ళు ఇప్పుడు వాళ్ళే కూలీలే మారారు కూలీ చేద్దామన్నా కూలీ లేకుండా అయిపోయింది వాళ్ళ పరిస్థితి దొరా కూలీకి వస్తావా అంటారు ఇప్పుడు దొరా కూలీ ఇస్తావా అంటే ఇప్పుడు దొరా కూలీకి వస్తావా అంటున్నారు ఇప్పుడు వాళ్ళ బ్రాహ్మణులు అంతే వాళ్ళకు తిండికి ఉన్నా లేకున్నా నమ్ముకున్న స్వామి వారి కోసం అమ్మవారి కోసం ధూప దీప నైవేద్యాలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు కూడా ఇస్తున్నారు ఇవాళ దోమలు కూడా చౌరస్తాలు అక్కడిక్కడ ఇవాళ పోతుంటే ఇవాళ మేము తద్దినాలు పెడతాం యాగాలు చేస్తాం పూజ చేస్తాం ప్లీజ్ మాకు సహకరించండి మమ్మల్ని తీసుకుపోయినటువంటి పరిస్థితికి అడుకునే పరిస్థితి వస్తుంది అంటే దీనికి కారణం వాళ్ళు ఆలోచించాలి అందుకే ఇవన్నీ గ్రహించి ఇవన్నీ గుర్తించే నరేంద్ర మోడీ గారు ఒక మంచి ఆలోచనతో ఇవాళ దీన్ని కల్పిస్తే 2 సంవత్సరాలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని కలుదడానికి ఇదే 6 సంవత్సరాలు ఫామ్ హౌస్లో పన్నాడు తిన్నాడు బయట రాలే నిన్న కహిరాల వరదలు వస్తే బయట రాడానే మన వరంగల వరదలు వస్తే బయట రాడు నిన్న మాత్రం కాళేశ్వరం వేడు నేను అనుకున్నా ఈ రోజు ఫామ్ హౌస్లో ఉన్నాడు ఢిల్లీ పోయినాకే రోగం పుట్టినకు ఫామ్ హౌస్లో ఉన్నాడు అని చెప్పి నేను అనుకున్నా నాకు సడన్గా వెళ్ళిండు వెళ్ళి పోయి పూలు వెళ్తుంటే నాకు డౌట్ వచ్చింది డౌట్ వచ్చినాక ఒక జనరల్ సోదరునికి ఫోన్ చేసిన పాప ఆయన నాకు ఫోన్ చేద్దాం అనుకున్నాడట అంటే నేనేనికి ఫోన్ చేద్దాం అనుకుంటా అంటే దీనిలో ఏదో మొత్తం నాటకం ఉందని చెప్పి నాటకం కాదు నిజమే చెప్తే జీవిస్తే నటనలో నటించడానే పెద్ద పెద్ద హీరోలు వేస్ట్ నా కింద చెప్తే 20 ఒక సినిమా డైరెక్టర్ సినిమా చేయాలంటే సంవత్సరం పడుతుంది ఇవాళ 24 అవర్స్ వచ్చే పైసలు వేసే వాళ్ళందరూ ఈ డైరెక్టర్ అందరూ కూడా మన ముఖ్యమంత్రిని హీరోను వీళ్ళు హీరో పనిచేయడు వీళ్ళని పనిచేస్తాడు ఆయన ఆయన జోకర్గా పనిచేస్తాడు మళ్ళీ ఆయన తీసుకుంటే 24 అవర్స్ సినిమా తీయచ్చు మీకు ఖర్చు తక్కువ ప్రేక్షకులు ఎక్కువ ఉంటారు అంటే దాని అనుభవలేదు ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయండి కోవిడ్ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రెస్ మీటింగ్ అంటే 100,000 మంది చూసిరట పాప ముఖ్యమంత్రి అనుకుంటాడు ఏమనుకుంటాడు అంటే బా నన్ను చూసి అందరూ చూడ గద్దమ్ము చూసి చూస్తున్నాను అనుకుంటున్నాడు కానీ జోకర్ చూసారు అందరు కూడా ఈయన జోకర్ చూసి నేను మాట్లాడో ఊరుచుకుంటా అనుకుంటా మాట్లాడ కావచ్చు దానికోసం పాప చూసుకుంటూ కూర్చున్నాను దానికోసం ఇవాళ అదే పరిస్థితి కాళేశ్వరం పోతే అందరం ఉంటా బా ముఖ్యమంత్రికి లేనిపోయి అనుకోకుండా ప్రేమ పుట్టింది రైతుల మీద మళ్ళీ కాళేశ్వరం నీళ్ళు ఇస్తారవచ్చు మొత్తం తెలంగాణ ఉంటుంది అని చెప్పి అనుకునే పాపం ఎందుకు పోయిండు అంటే ఆయన కొడుకును ముఖ్యమంత్రి చేయాలి ఆయన కొడుకును ముఖ్యమంత్రి చేయాలంటే దోష నివారణ పూజ చేయాలి దోషం ఆయనతోనే కదా దోష నివారణ పూజ చేయాలని చెప్పి 3 రోజుల పాటు ఆయన ఫామ్ హౌస్లో యాగాలు చేసిండు పూజలు చేశాక ఆ వస్తువులను తీసుకుపోయి త్రివేణి సంఘం కూడా కలపాలి కాబట్టి అనవ వట్టి పోతే డౌట్ వస్తుంది కదా అసలు ఏడుంటుండో ఏడమంటుండో ఏమని చూడలేదు ఆయన అనుకుంటాను నన్ను అందరూ చూస్తారు ఆయన ఎవరు చూస్తలేడు పోయిండు భార్య వాళ్ళ శ్రీమతి గారు తీసుకొని పోయి తన కలిపిండు కలిపినాక కాళేశ్వరం చూడడానికి వస్తాను అని చెప్పిండు కారణం ఏంటంటే ముఖ్యమంత్రి గారి కొడుకును ముఖ్యమంత్రి చేయడానికి దోష నివారణ పూజ చేయడానికి నేను అన్న అందుకే దోష నివారణ తెలంగాణ ప్రజలు నువ్వే పెద్ద దోషం తెలంగాణకి తెలంగాణ ప్రజలు ఇంటిలో దోష నివారణ పూజ చేయాలి నేను ముఖ్యమంత్రి చేసినందుకు నువ్వే పెద్ద దోషం నువ్వు ఇంకా దోషం పూజ చేస్తే ఇంకా దొంగ దొంగ అన్నట్టున్నది సరే ముఖ్యమంత్రిని చేయడానికి ఇవాళ చేసి
ఏ విధంగా మనల్ని నమ్మించాడో ఒకసారి అర్థం చేసుకో. తెలంగాణ ఏ విధంగా నమ్మించాడో, ఇంత మంచిగా నటించాడో, ఆ నటులో ఎంత మంచిగా జీవించాడో ఒక్కసారి అర్థం చేసుకోవాలి.